अमरावती अमरावती ऐदो संवसरा मन वील एक्सपैरी डेट वे दी इंकुंड पद नीलू कल्लु मूसुकुंटे समयमैपोतुंदि कानी चरित्रलो चरित्र हीरुडिगा मिगिलिपोताडु जगन मोहन रेड्डी राष्ट्रानिकि राजधानी लेकुंडा चेसिन व्यक्ति एवरु एं तम्मुळ्ळु आयनकु सिग्गु लेदु गानी वैएसआर कांग्रेस नायकुलकु सिग्गु लेदु गानी मनकु कूडा सिग्गु लेदा ఎవరైనా గానీ తెలంగాణ వాళ్ళు బయటపోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని చెప్తారు. తమిళనాడు ఎవరైనా బయటపోతే మీ రాజధాని అంటే చెన్నై అని చెప్తారు. కన్నడ నుంచి కర్ణాటక నుంచి బయటపోతే బెంగళూరు అని చెప్తారు. మీ రాజధాని ఏదని అడుగుతున్నా, ఏది మీ రాజధాని, ఏం చెప్తారు మీ పిల్లలకి, ఏ ముఖం పెట్టుకొని బయట వెళ్తాం మనం. మూడు ముక్కల ఆట ఆడతాడు, మూడు రాజధానులంట. కనీసం పులివెందల్లో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. ఎవరికి చెప్తావు నువ్వు ఇవన్నీ? మొత్తం అభివృద్ధి అంతా కూడా అక్కడిదేయింది. నేను అడుగుతున్న పట్టిసీమ, మీ అందరికీ నీళ్లు వచ్చాయి కానీ మీరు నన్ను మర్చిపోయారు. సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాను సస్య శ్యామలం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పట్టిసీమ రాకపోయింటే, మనకు వర్షాలు లేకపోతే కృష్ణా డెల్టా కూడా నీళ్లు వచ్చేటివి కాదు. ఈరోజు పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా సస్య శ్యామలమై ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు ఇచ్చి రాయలసీమను కూడా రత్నాలసీమగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంతో నేను తృప్తి పడలేదు. పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు నీళ్లు ఇవ్వాలని కలలగన్నాను. రాత్రింబగుళ్ళు పనిచేశాను. సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్న అన్ని పనులు పూర్తి చేస్తే 72% పూర్తయినాయి. ఆ రోజు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే 2020 జూన్కు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. వచ్చాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నేను చెప్తే మీకు అర్థం కాదు. నేను చేసిన ప్రయత్నం, నా కృషి బూడిదిలో పోసిన పన్నీర్ అయింది. దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ప్రజానీకాన్ని ఏ విధంగా అర్థం చేసుకునేందుకు చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇదే కాదు, ఒక్క ఇండస్ట్రీ రాలేదు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని నేను అడుగుతున్నా. ఈరోజు పిల్లలంతా కూడా ఒకటే అంటున్నారు, జాబు కావాలంటే. ఆ రోజు మీరు అర్థం చేసుకోవాలా నన్ను? ఒకే ఒక అవకాశం అన్నాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మైమరిచిపోయారు, అబద్ధాలు చెప్పాడు. మీరు కూడా మోసపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కులాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడున్నాడు మీ యొక్క ఇక్కడనే నీతులు చెప్పే ఎమ్మెల్యే, మాట్లాడితే నన్ను తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు. ఇతను ఒక అద్దె మైకు. జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ వల్లిస్తూ వీళ్ళు బతుకుతారు. పేటిఎం బ్యాచ్,
వీళ్ళ మనుషులు వ్యక్తిత్వం లేని వ్యక్తులు సమాజానికి ద్రోహం చేసే వ్యక్తులు వీళ్ళందరూ అందుకే ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్కడికక్కడ మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా సమాజంలో ఉండే వాళ్ళందర్నీ అందరికీ ఇబ్బందులు వచ్చాయని లేదని మిమ్మల్ని అడుగుతున్నా కొల్లు రవీంద్ర హత్యలు చేసే వ్యక్తి అయ్యా కొల్లు రవీంద్ర ఏంటి మీరు చెప్పండి హత్యలు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర నేరాలు చేసే జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి అమాయకుడైన కొల్లు రవీంద్ర పైన హత్యానేరం పెట్టి 55 రోజులు 60 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారే మీరు మీరు మనుషుల మీ పుట్టుకు నియమనాలను అడుగుతున్నా ఇలాంటి ఒకటి కాదు ఈ రోజే మీరు చూస్తే గన్నవరంలో అక్కడ ఒక చిన్న సైకో కథను ఉన్నాడు ఇష్టానుసారంగా చేస్తున్నారు మన ఆఫీస్ పైన దాడి చేస్తారు మన వాళ్ళ మీద కేసు పెడతారు కడాన ఒక ఆడబిడ్డ ఎవరైతే సాయి కళ్యాణ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఒక ఆడబిడ్డ ఆడబిడ్డనే కనికరవలేదు అవేమన్న మీ ఆఫీస్ మీద దాడికొచ్చిందా ఏమైనా కద్దేసుకొచ్చి మిమ్మల్ని ఏమైనా పొడిచిందా ఆ అమ్మాయి పైన తప్పుడు కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెట్టారంటే ఈ నీచుల్ని ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా అయినా మీకు ఇంకా కోపం రాదు అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ లేకపోతే నేను కూడా కాడి పడేసుంటే మీరందరూ కూడా మాట్లాడే ధైర్యం కూడా వచ్చేది కాదు ఇంట్లో నుంచి బయట కూడా వచ్చేవాళ్ళు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు కొల్లు రవీంద్రనే కాదు అచ్చం నాయుడిని మొదలుపెట్టి అందరినీ అరెస్టులు చేశారు 4 సంవత్సరాలు ఒక పక్క వీళ్ళతో పోరాటాలి ఇంకో పక్క జైలు పోయిన వాళ్ళు మళ్ళీ బయట తీసుకురావాలి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గమైన రాజకీయం నా జీవితంలో 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేర చరిత్ర ఉండేవాడు ముఖ్యమంత్రి అయితే ఇదే జరుగుతుంది నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు ఈరోజు ఒక ఏడీఆర్ని నేషనల్ లెవెల్లో ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ పబ్లిసైజ్ చేశారు ఈరోజే మా తమ్ముడు చెప్తున్నాడు దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అతి సంపన్నమైన ముఖ్యమంత్రి ఆయన ఆస్తి 510 కోట్లు ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటే ఆయన ఆస్తి 160 కోట్లు తర్వాత మీరు చూస్తే మమతా బెనర్జీ ఆస్తి 15 లక్షల కోట్లు ఒకసారి ఆలోచించిన 2004 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత ఈరోజు నీ ఆస్తి ఎంత మీరు పేదవాడికి ప్రతినిధి కాదు పేదవాడి రక్తం జాగే జలగల మీరు రాష్ట్ర ద్రోహులు మీరు రౌడీ రాజ్యాన్ని పెట్టి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే దుర్మార్గులు మీరని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా ఆయన పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు రేపు రాబోయే ఎన్నికలు పేదవాళ్ళకి ధనికులకి పెద్ద వర్గ పోరాటం అంట ఈయన పేదవాళ్ళ ప్రతినిధి అంట మేమంతరం కూడా ధనికులకు ప్రతినిధులమని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు ఏ విధంగా అయితే బాబాయిని గొడ్డల పేరుతో చంపి ముందు గుండెపోటుగా చిత్రీకరించి
తర్వాత రక్తం వచ్చింది వామిటింగ్స్ అయినాయని చెప్పి తెల్లవారితో నిద్ర లేస్తాను నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నా పేరు పెట్టి కోడి కత్తి డ్రామా ఆడాడు ఇప్పుడు మళ్ళా రోజు రోజుకు మారుస్తున్నారు కడాన వివేకానంద రెడ్డి గారిని ఎన్ని వందల సార్లు చంపేస్తారో ఎంతమంది చంపేస్తారో మనకే తెలియడం వల్ల నేను ఒక విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తానాడా లేదా తెచ్చాడా మెడలు వంచాడా మెడలు వంచలా మెడలు దించాడు ఏమనాలి మాటలు ఏం చెప్పారు ఆ రోజు ఈ రోజు ఏం చేశారు మీరు పోలవరం సాధిస్తానారా లేదా సాధించావా పోలవరం ఏమైంది ఈ రోజు పోలవరానికి ఇంకో పక్కన రైల్వే జోన్ విశాఖపట్నం వచ్చిందా అని అడుగుతున్నా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అమరావతి రాజధానికి డబ్బులు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు మొత్తం అన్ని పోయినాయి మా తమ్ముడు అడుగుతున్నాడు స్టిక్కర్స్ స్టిక్కర్లో ఏం పెట్టాడు జగనన్నే మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు అందుకే చెప్పా జగనే ఈ రాష్ట్రానికి దరిద్రం జగననే వ్యక్తి రాష్ట్రానికి ఒక అరిష్టం ఐదేళ్ల శని పట్టింది మనకు అందుకే ఈ రోజు చూశారు ఐదేళ్లు పరిపాలించినప్పుడు తెలంగాణలో ఎవరు మాట్లాడలా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విభజన జరిగింది నేను కూడా బాధపడ్డా సమ న్యాయం చేయమన్నా తెలుగు వారి మధ్య ఇద్దరికి న్యాయం చేసి ఏ నిర్ణయమైనా చేయమని ఆ రోజు చెప్పా అయితే వినకుండ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసి కొన్ని హామీలు ఇచ్చారు ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూస్తే ఇప్పుడు కాదు చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం ముద్ర హైదరాబాద్ పైన ఎప్పుడూ ఉంటుంది తమ్ముళ్ళు దాంట్లో అనుమానం అవసరం లేదు తెలుగు వారి కోసం కష్టపడ్డా మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించా రోడ్లు వెడల్పు చేశా ఐటీ కంపెనీలు ఒక్కొక్కటే తీసుకొచ్చా 15 రోజులు అమెరికా తిరిగి బిల్ గేట్స్ ఇంటర్వ్యూ తీసుకొని మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చాను రాష్ట్రం మొత్తం ఐటీని అభివృద్ధి చేశాను హైదరాబాద్ ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేశాను ఒక పక్క ఐటీ ఒక పక్క బయోటెక్నాలజీ పార్కు ఇంకో పక్కన ఫార్మా ఇంకొక పక్క ఫైనాన్స్ అన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు హైదరాబాద్ ఆదాయం ఇండియాలోనే నెంబర్ వన్ గా వచ్చే పరిస్థితికి వచ్చింది తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో ఉన్న మొదటి స్థానానికి వచ్చిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం ఒక అవుటర్ రింగ్ రోడ్డు ఒక ఎయిర్పోర్టు ఒక నాలెడ్జ్ ఎకానమీ ఏది చూసినా తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం విభజన జరిగిన తర్వాత నేను ఆలోచించాను తెలుగు జాతి కోసరం చేశాను ఈరోజు అది అయితే తెలంగాణకు వెళ్ళింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని ఒక నెంబర్ వన్ రాజధాని నిర్మాణం చేయాలని అమరావతి ప్రారంభించాను 33,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ లో భూమి ఇచ్చారు ఇది ప్రపంచ చరిత్ర అలాంటి దాన్ని అవినీతి అని ఫౌండేషన్ అని అబద్ధాలు చెప్పి పదే పదే మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క అంటే మనిషికి ఒక రాయి వేసినట్టు అమరావతిని మొత్తం సర్వనాశనం చేశాడు కియా మోటార్కి
నీళ్లు కావాలంటే నీళ్లు తెచ్చాను, నీళ్లు ఇచ్చి హంద్రనీవ ద్వారా ఆ ఫ్యాక్టరీ తీసుకొస్తే నాలుగేళ్లలో ఫ్యాక్టరీ కూడా ప్రారంభించి ఈరోజు కియా వల్ల బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా భూమి విలువ పెరగడమే కాకుండా అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చిందంటే అదే తెలుగుదేశం పార్టీ చేసిన ఘనత. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ, అభివృద్ధి కావాలంటే ఏ పార్టీ ఉంటే అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టుబడులు రావాలంటే ఎవరుండాలని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ రాష్ట్రంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2029కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండే ఉండేటివి. నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, రిలయన్స్ సోదరుల జ్ఞాపకం, ధీరూభాయ్ అంబానీ ఒకే తండ్రి, ఇద్దరు పిల్లలు కొడుకులు, ఇద్దరు సమానంగా ఆయన సరిపడా ఆస్తి పంచుకున్నారు. పంచుకున్న తర్వాత సరిగా చేయలేకపోయాడు చిన్న అబ్బాయి అనిల్, పెద్ద అబ్బాయి ముఖేష్ బాగా చేశాడు. ఇప్పుడు ముఖేష్ ఏషియాలోనే రిచెస్ట్ మ్యాను, అనిల్ మొత్తం ఆస్తులు పోగొట్టుకొని మామూలు మీమారిగా నామారిగా సాదాసీదాకు వచ్చేసే పరిస్థితికి వచ్చాడు. ఏంటి దీని మీద? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక నాయకుడు నాశనం చేస్తాడు, ఒక నాయకుడు ముందుకు తీసుకుపోగలుగుతాడు. అది ఈ రాష్ట్రానికి పట్టిన శని, అదే ఈ రాష్ట్రానికి వచ్చిన క్యాన్సర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.